శుభం వ్యాతు శ్రీ గురుభ్యో నమః. జ్యోతిషాస్త్రంలో ఎన్నో విషయాలు మనం తెలుసుకుంటున్నాం. ప్రతి మనిషికి ప్రతి ఒక్కరికి జ్యోతిషాస్త్రం మీద గ్రహాల మీద ఎంతో నమ్మకంతో ఈ యూట్యూబ్ ఛానల్ చూస్తున్నందుకు అందరికీ మరొక్కసారి నమస్కారం. అయితే ఇక్కడ ఏంటంటే చాలా అద్భుతమైన విషయాన్ని కొన్ని చెప్పాలి, మనం మాట్లాడుకోవాలి అనే ఉద్దేశంతో ఈరోజు అన్ని రాశుల వారికి రాహుకేతులకి గమనాన్ని గురించి మనం మాట్లాడుకుంటున్నాం. ఈ రాహు కేతు రెండు గ్రహాలు ఏవైతే ఉన్నాయో, ఛాయాగ్రహాలు ఏవైతే ఉన్నాయో, అవి అంటే సంవత్సరంకి ఒక్కొక్క రాశిలో ఇంకొక రాశి మారుతుంటాయి. అలా మారే క్రమంలోని మొత్తం ఒక సర్కిల్ చేయాలంటే 18 సంవత్సరాలు పడుతుంది వాళ్ళకి. ఆల్మోస్ట్ మళ్ళీ ఎక్కడుందో అక్కడ మళ్ళీ రావాలంటే 18 సంవత్సరాలు ఆల్మోస్ట్ ఎంటర్ అవుతాయి కానీ అవ్వదన్నమాట. అంటే వన్ అండ్ హాఫ్ చేసుకున్నట్టే 12 రాశులు కాబట్టి 12 సంవత్సరాలు ప్లస్ హాఫ్ అంటే 18 సంవత్సరాలు పడుతుంది మనకి. కరెక్ట్గా 12 కంప్లీట్ చేసి మళ్ళీ ఆ రాశిలోకి రావాలంటే ఈ 18 సంవత్సరాల తర్వాత, అంటే ఈ యొక్క రాహుకేతుల గమనం గురించి చాలా విశేషంగా ఎందుకు చెప్తున్నాం అంటే, వృషభం అనేది రాహుకి ఉచ్చస్థితి, అలాగే వృశ్చికం అనేది కేతువుకి ఉచ్చస్థితి. సో రాహుకేతులు అన్న కరెక్ట్ పొజిషన్లో కూర్చున్నారు. మనకి ఏదో సినిమాలో చెప్తుంటారే కరెక్ట్ పొజిషన్లో కూర్చున్నాను మిగిలిన మీరు చూసుకో అన్నట్టుగా, ఆ కరెక్ట్ పొజిషన్ అంటే గురుడు స్వక్షేత్రం ఏ విధంగా అయితే కరెక్ట్గా ఉన్నాడో, మన కుజుడు స్వక్షేత్రం ఏదైతే మనం అనుకుంటామో మేషం అనుకుంటామో, అలాగే రవికి స్వక్షేత్రం మన సింహరాశి ఏ విధంగా అనుకుంటాము, చంద్రుడికి వెళ్ళి కర్కాటకం అనుకుంటాము, అలాగే రాహుకేతువులకు స్వక్షేత్రాలు రాహుకి కన్యా కేతువుకేమో మీనం అంటారు చాలామంది. కొంతమంది అస్ట్రాలజర్స్ ఏమంటారంటే రాహుకి మిథునం అనేది స్వక్షేత్రం అంటారు, కేతువేమో ధనుసుకి రాశికి స్వక్షేత్రం అంటారు. బట్ వెరాజ్ ఉచ్చస్థితి అనేది మాత్రం రాహుకి మాత్రం వృషభం, అలాగే నీచస్థితి రాహుకేమో వృశ్చికం అవుతుంది, అలాగే కేతుకు ఉచ్చస్థితి ఏమవుతుందంటే మనకు వృశ్చికం అవుతుంది, నీచస్థితి ఏమో వృషభం అవుతుంది. సో మామూలుగా స్వక్షేత్రం ఉండడం వేరు, ఉచ్చస్థితిలో ఉండడం వేరు. గురుడికి కర్కాటక ఉచ్చస్థితి అంటాం, శనికి తులా అయిన వృషభం ఉచ్చస్థితి అంటాం, బుధుడికి కన్యారాశి ఉచ్చస్థితి అంటాం. అలాగా ఆ ఉచ్చస్థితిలో ఉన్నప్పుడు అవి చేసే పనులు అద్భుతమైన ఫలితాలు ఇస్తుంటుంటాయి. అలాగే మన మేషరాశి వారికి అక్కడ నుండి రాహు ఉచ్చస్థితిలో ఉన్నాడు కాబట్టి ఎటువంటి ఫలితం విషయాన్ని ఇస్తాడన్నది ఇప్పుడు విశేషం తెలుసుకుందాం. మేషరాశి వారికి ఏమవుతుందంటే సెకండ్ హౌస్ అవుతుంది, కుటుంబ స్థానం అవుతుంది. ఇన్నాళ్ళు ఆ కుటుంబ స్థానంలో ఏ గ్రహం ఉన్నా లేకపోయినా సంవత్సరంలో ఈ గ్రహం అయితే ఉంటుంది. ట్రాన్సిట్లో కుజుడు వస్తాడు, చంద్రుడు వస్తాడు, రవి వస్తాడు, ఎంతమంది వచ్చినా ఈ రాహుకేతులు అయితే రాహు అన్నవాడు అక్కడ ఉచ్చస్థితిలో ఉంటాడు. కుటుంబము అంటే ఏమిటి? అక్కడ ధనస్థానము, కుటుంబ స్థానం, వాక్స్థానం, విద్యాస్థానం, సెకండ్ హౌస్. ఈ 4 స్థానాలకి అధిపతి ఎవరు అక్కడ అంటే శుక్రుడు. కానీ ఉచ్చస్థితిలో అక్కడ రాహు వచ్చి కూర్చున్నాడు కాబట్టి డెఫినెట్గా ఏం చేస్తాడంటే రాహు ఈ యొక్క మేషరాశి వారికి కుటుంబ పరంగా, ధనం పరంగా, వాక్ పరంగా, విద్యాపరంగా ఏదైనా పెండింగ్ ఇష్యూస్ ఉన్నాయంటే దాంట్లో కొంత హెల్ప్ చేయడం ప్రయత్నం చేస్తారు. ఫర్ ఎగ్జాంపుల్ కుటుంబ పరంగా కుటుంబంలో ఏదైనా చిరాకులు పరాకులు అంటే దాన్ని ఒక్కసారిగా క్లోజ్ చేసి మళ్ళీ నార్మల్ స్థితికి వచ్చి నేను వచ్చాను నీకు మంచి చేశానని చెప్ప అనే పద్ధతిలోనే ఉంటాడు తప్ప చెడు చేయడానికి ప్రయత్నించాడు. ఉచ్చస్థితి అంటే స్థితిని పెంచడం, నీచస్థితి అంటే ఆ భావం యొక్క స్థితిని నీచం కలిగించడం. సో ఇక్కడ కుటుంబ స్థానం, వాక్స్థానం, విద్యాస్థానం, ధనస్థానం అయిన 2 ఇంట్లో ఎప్పుడైతే రాహు ప్రవేశించాడో వృషభ మేషరాశి వారికి డెఫినెట్గా ఉచ్చస్థితిలో ఆ 4 భావాల్ని ఉచ్చస్థితిలోకి తీసుకెళ్తాడు, అంటే హయ్యెస్ట్ పీక్ తీసుకెళ్తాడు. వాడు ఎక్కడుంటే అక్కడ నీచస్థితిలో ఉంటే ఆ 4 భావాల్ని నీచస్థితిలోకి తీసుకుపోతాడు, అంటే ఆపోజిట్ దానికి. సో ఇక్కడ ఏంటంటే రాహు అక్కడ వచ్చాడు కాబట్టి ఇన్నాళ్ళు మీరు మాట్లాడడానికి అవ్వలేదు, మాటగాదనం పెరుగుతుంది, ఇన్నాళ్ళు మీకు ధనం సరిపోలేదు, ధనం ఇస్తాడు, కుటుంబంలో ఇన్నాళ్ళు కలహాలు ఉన్నాయి, దాన్ని బయట తీసి నార్మల్స్ తీసుకొస్తాడు. విద్య ఏదో చదువు కోసం అనుకున్నారు, ఫారెన్ చదువు కోసం ప్రయత్నం చేస్తున్నా అవ్వట్లేదు, లేకపోతే ఇంకా ఎంఎస్ చేయాలని లేకపోతే పీజీ చేయాలని ఏదో ప్రయత్నం చేస్తున్నా అవ్వలేదు, దానికి కావాల్సిన మార్గాలు చూపిస్తాడు. ఇలాగేంటంటే రాహు అన్నవాడు అక్కడ రావడము, అలా అష్టంలో కేతు వచ్చాడు, అది కూడా ఉచ్చస్థితిలో ఉన్నాడు. కేతు అష్టంలో చేంజ్ చేస్తాడంటే ఇప్పుడు మేషరాశి వారికి మోక్షము, కేతు అన్నవాడు ఎవడు, అసలు మెయిన్ క్యారెక్టర్ ఆఫ్ కేతు ఈజ్ మోక్షం. మోక్షం అంటే ఏంటి? ఒక సమస్య నుండి పరిష్కార మార్గం చూపించడం, బయటపడడం అనేది మోక్షం. 10th క్లాస్ పాస్ అవ్వకపోతే వాడు 10th క్లాస్ పాస్ అవ్వడం మోక్షం, ఇంటర్ పాస్ అయ్యేవాడు పాస్ అవ్వకపోతే వాడు పాస్ అయితే మోక్షం, ఉద్యోగం లేడు ఉద్యోగం వస్తే మోక్షం, అలాగే పెళ్లి కానివాడు పెళ్లి జరిగితే మోక్షమే, అలాగే ఒక్కొక్కరు మోక్షం. మోక్షం అనేది ఏం ఫిలింగ్ ద బ్లాంక్స్. సో ఇక్కడ మోక్షం ఇచ్చేవాడు అష్టములో ఉన్నాడు అంటే ఇక్కడ అర్థం ఏంటంటే ఉచ్చస్థితిలో ఉన్నాడంటే ఏదైనా ఇప్పటి వరకు ఒక సమస్య అలాగే పెండింగ్ ఉంది, చిరకాలంగా ఉంది, అది ఎప్పటికీ పరిష్కారం అవ్వట్లేదు,
అదైతే చాలరా నాకు మోక్షం వచ్చినట్టే అని అనే పదాలు చాలామంది వాడుతుంటారు కదా. అటువంటి మోక్ష స్థితిని తీసుకొచ్చేవాడు కేతు అక్కడ వచ్చాడు కాబట్టి సమస్యలకు పరిష్కార మార్గం తీసుకొస్తాడు, పరిష్కార మార్గం చూపిస్తూ మోక్ష మార్గం తీసుకొస్తాడు. అలాగే రాహు సమస్యల నుండి వెలువడిచి మనకు యోగాన్ని ఇవ్వడం ప్రయత్నం చేస్తాడు. సో రాహుకేతులు మేషరాశి వారికి ఎలా ఉపయోగపడతారంటే ఈ విధంగా ఒక యోగాన్ని ఇస్తారు. సమస్యలు పరిష్కారం చేసేవాడు కేతు అయితే ధన కుటుంబవాకి విద్యాస్థానానికి అధిపతి అయినటువంటి శుక్రుడి ఇంట్లో రాహు ప్రవేశించాడు కాబట్టి శుక్రుడికి మంచి మిత్రుడా కాబట్టి ఆ నాలుగు అంశాలలోని ఒక ఉన్నతమైన స్థితి తీసుకెళ్ళి అక్కడ కూర్చోబెట్టే ప్రయత్నం చేస్తాడు కాబట్టి డెఫినెట్గా మేషరాశి వారికి ఇన్ని రకాలుగా రాహు ప్లస్ అదే కాకుండా కేతు యొక్క ప్రభావం వల్ల సత్ఫలితాలు రావడమే కాకుండా గురు యొక్క దృష్టి కూడా ఆ రాశి మీద పడుతుంది కాబట్టి ఇది ప్యారలల్లీ టు దిస్ గురు ధనురాశి నుండి పంచమభావంతో చూస్తున్నాడు కాబట్టి మేషరాశి అని ఎక్స్ట్రా దృష్టి పడుతుంది కాబట్టి డెఫినెట్గా శుభకార్యాలు చేయడానికి శుభమైన ఫలితాలు చేయడానికి గృహప్రవేశం చేయాలన్నా కళ్యాణం చేయాలన్నా కన్యాదానం చేయాలన్నా ఇటువంటి శుభకార్యాలన్నింటికీ కూడా గురు అనుగ్రహం కూడా ఉంది కాబట్టి గురు అనుగ్రహ శుభకార్యములు రాహు యొక్క ప్రభావంతో ధన కుటుంబ వాగ్ విద్యాస్థానాల్లో ఒక అందుతమైన స్థితి తీసుకురావడము అలాగే సమస్యల పరిష్కార మార్గంలో తీసుకొచ్చి మోక్షాన్ని ఇచ్చేవాడు కేతు అష్టంలో స్వచ్ఛతంలో ఉచ్చస్థితిలో వచ్చి ఉన్నాడు కాబట్టి కేతు ద్వారా ఈ రకంగా ఈ మూడు గ్రహాల యొక్క అనుగ్రహంతో మేషరాశి వారు గణపతి ఆరాధనగా చేసుకుంటూ ముందుకెళ్ళంగా ప్రయత్నం చేయగలితే డెఫినెట్గా రాజమార్గంలో రాజ్యం పొందుతారు. రాహుకేతువులు ఇక్కడ ఉన్నంతకాలం మేషరాశి వారికి ఎటువంటి ఇబ్బంది లేకుండా అంతా శుభం జరగాలని కోరుకుంటూ మనసావాచ అందరికీ శుభం వ్యాతం. పూర్తి వివరాలకు సంప్రదించండి శ్రీ వేదమాతా గాయత్రి జ్యోతిష్యాలయం, బ్రహ్మ శ్రీమంత సూర్యనారాయణ శర్మ, శ్రీనిలయం, ఫస్ట్ ఫ్లోర్, 101 సాయి వైభవ్ లేఅవుట్, చిత్రపురి కాలనీ, ఖాజాగూడ, హైదరాబాద్, 5,8. సంప్రదించవలసిన ఫోన్ నంబర్స్ 888-555-9147, 888-555-9148, 9849-6444.